भास्कर एरिया चैनल को स्वागत ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఒకసారి చూసినట్లయితే నేడే గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 1320 కేంద్రాల్లో నిర్వహణ 1051 పోస్టులకు 495526 మంది దరఖాస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీపీఎస్సి గ్రూప్ 3 సర్వీసెస్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 స్క్రీనింగ్ టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరగనుంది ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు 13 జిల్లాల్లో మొత్తం 13-20 కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది మొత్తం 1051 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా 495526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సి కార్యదర్శి ఏకే మౌర్య తెలిపారు అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9 నుంచి 9:30 గంటల వరకు అనుమతిస్తారు మరో 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అనగా 9:30 వరకు ఉంటుంది అనగా సెంటర్ లోకి 9:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది ధ్రువీకరణ కోసం తప్పనిసరిగా హాల్ టికెట్ చూపించాలి ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ వాలిడ్ ఫోటో గుర్తింపు కార్డులు అనగా పాస్పోర్ట్ గాని పాన్ కార్డ్ గాని ఓటర్ ఐడి గాని ప్రభుత్వ ఉద్యోగి ఐడి డ్రైవింగ్ లైసెన్సులలో కనీసం ఒకటైనా తీసుకురావాలి ఇక ఓఎంఆర్ షీట్స్ లో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ పేరు పరీక్షా కేంద్రం వివరాలు ముద్రించి ఉంటాయి వీటి వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు టెస్ట్ బుక్లెట్ సిరీస్ మరియు సమాధానాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబుల్ చేయాల్సి ఉంటుంది టెస్ట్ బుక్లెట్ సిరీస్ లను తప్పుగా బబులింగ్ చేస్తే సమాధాన పత్రం ఇన్వాలిడ్ అవుతుంది వైట్నర్ వినియోగం నిషేధం ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయాన్ని అనుమతిస్తారు అవసరమైన వారికి స్క్రైబ్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేస్తారు పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం అమలు చేస్తారు ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ చేస్తారు ఇక జిల్లాల వారీగా పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం 37,000 మంది విజయనగరం 31,000 విశాఖపట్నం 60,000 తూర్పు గోదావరి 61,000 పశ్చిమ గోదావరి 26,000 కృష్ణా 30,000 గుంటూరు 41,000 ప్రకాశం 40,000 నెల్లూరు 27,000 చిత్తూరు 47,000 కడప 4,000 అనంతపురం 32,000 కర్నూలు 53,000 టోటల్ గా ఇంతమంది పరీక్షను రాయబోతున్నారు ఈ జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ఇదే న్యూస్ ని మనం ఇంకొక న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు నేడే గ్రూప్ 3 పరీక్షలు 1051 పంచాయతీ కార్యదర్శి పోస్టుకు నియమక పరీక్ష అనే సేమ్ డీటెయిల్స్ ని మనం ఇక్కడ మరొకసారి చూడవచ్చు ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనే విషయం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది 1/3 మార్కుల కోత పడుతుందన్నమాట తప్పు చేస్తే ఈ విషయాన్ని కూడా పరీక్ష రాసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి నేడే పంచాయతీ కార్యదర్శుల నియమక పరీక్ష అనే న్యూస్ ని మరొక న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు ఇక నిన్న ఎంసెట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది ఎంసెట్ కి సంబంధించిన విషయానికి వస్తే గణితంపై గగ్గోలు అనే హెడ్డింగ్ తో మనం నిన్న ఎంసెట్ కి సంబంధించిన విషయాన్ని చూడొచ్చు సుదీర్ఘ సంక్లిష్ట ప్రశ్నలతో బిత్తరపోయిన పిల్లలు ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలకు టైం సరిపోలేదని అభిప్రాయం ఎంసెట్ కు 93.86% హాజరు కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఆలస్యం కావడంతో అదనపు సమయం ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో గణితంలో ఇచ్చిన ప్రశ్నలు అభ్యర్థులకు చిక్కులు చూపించాయి ప్రశ్నలు సుదీర్ఘంగా క్లిష్టంగా ఉండడంతో బాగా చదివే పిల్లలు సైతం బిత్తరపోయారు ఇంజనీరింగ్ విభాగంలో శనివారం మొదటి సెషన్లో గణితంలో మొత్తం 80 ప్రశ్నలు ఇవ్వగా అందులో దాదాపు 30 ప్రశ్నల వల్ల తాము ఇబ్బంది పడినట్లు పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని వారు చెప్పారు ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని వాటికి సమాధానం రాయడానికి కూడా ఎక్కువ సమయం పట్టిందని భావన వారిలో వ్యక్తమైంది సాధారణంగా ఆర్గానిక్ ప్రశ్నలు విద్యార్థులకు కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి ఇదే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ప్రశ్నలు అయితే త్వరితగంగా సమాధానాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని పలువురు పిల్లలు చెబుతున్నారు ఇక ఫిజిక్స్ విషయానికి వస్తే గణితం కెమిస్ట్రీతో పోలిస్తే పర్వాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు ఫిజిక్స్ ప్రశ్నలు ఓ మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు శనివారం రెండో సెషన్లోనూ గణితం ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు మొత్తం 80 ప్రశ్నలకు గాను సుమారు 15 ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయామని వారు వివరించారు సమయం సరిపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు
ఇక కెమిస్ట్రీ ఫిజిక్స్ ప్రశ్నలు పర్వాలేదని పలువురు అభ్యర్థులు చెప్పారు. ఇది నిన్న ఎంసెట్ పరీక్షకు సంబంధించిన సరళి. ఇక ఎంసెట్ కు 93.86% హాజరు కావడం జరిగింది. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఆలస్యం కావడంతో అదనపు సమయం. విజయవాడలో సెల్ ఫోన్ తో వచ్చిన అభ్యర్థి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు. ఇక్కడ మనం చిత్రాలు కూడా చూడవచ్చు. ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ 2019 శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారితంలో పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయరాజు జేఎన్టీయూకే సెనెట్ హాల్లో పరీక్షల సెట్ కోడ్ను విడుదల చేశారు. తొలి రోజు ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 93.86% అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 53,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 50,406 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగిన మొదటి సెషన్లో 93.67%, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరిగిన రెండో సెషన్లో 94.04% పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాలతో పాటు హైదరాబాద్లోను ఈ పరీక్షలు జరిగాయి. తొలి రోజులు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. మే 2వ వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఎన్టీయూకే వీసీ రామలింగరాజు చెప్పారు. పరీక్షలు ఆలస్యం. యూపీఎస్ ట్రిప్ కావడంతో రాజంలోని జీఎంఆర్ఐటీ సెంటర్లో 30 నిమిషాలు ఆలస్యంగా, విశాఖపట్నంలోని విఐటిఏఎం సెంటర్లో 17 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష మొదలైంది. అయితే అభ్యర్థులు నష్టపోకుండా ఆ మేరకు అదనపు సమయం కేటాయించడం జరిగింది. ఇక విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో ఓ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. సదరు విద్యార్థి సిస్టమ్ను వారు ఆపేసి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. నిమిషం ఆలస్యమైన నిబంధన వల్ల ఇద్దరు విద్యార్థులు కాకినాడలో పరీక్షలు రాయలేకపోయారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఎగ్జామ్ రాయనీయం అనే విషయాన్ని ముందుగానే తెలియజేయడం జరిగింది. కానీ ఈ అభ్యర్థి నిమిషం ఆలస్యం రావడంతో పరీక్షకు అనుమతించలేదు. కాకినాడ దుమ్మలపేటకు చెందిన అలేఖ్య, రామచంద్రపురానికి చెందిన గణేష్ పరీక్ష కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగారు. ఇదే విషయాన్ని ఎంసెట్ కి సంబంధించిన విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు. సమయానికి పరీక్ష పెట్టిన గణితం, మొదటి రోజు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రశాంతం, ఫలితాలు మే 2వ వారంలో విడుదల. ఇక్కడ చూడొచ్చు ఎంసెట్ 2019 ప్రశ్నాపత్రం కోడ్ను శనివారం కాకినాడలో విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎస్ విజయరాజు, ఎంసెట్ చైర్మన్ రామలింగరాజు, చిత్రంలో ఎంసెట్ కన్వీనర్ కూడా ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఎంసెట్ మొదటి రోజు ఇంజనీరింగ్ పరీక్షలో గణితం నుంచి వచ్చిన ప్రశ్నలు విద్యార్థుల సమయానికి పరీక్ష పెట్టాయి. శనివారం ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో గణితం అధిక సమయం వెచ్చించాల్సిన ప్రశ్నలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, విజయవాడకు చెందిన గణిత సబ్జెక్ట్ నిపుణులు శనివారం తర్వాత శ్రీనివాస్ పేర్కొన్నారు. భౌతిక శాస్త్రం ఉదయం కొంచెం కఠినంగా ఉండగా మధ్యాహ్నం విడతలో మధ్యస్థంగా ఉన్నట్లు తెలిపారు. గణితం నుంచి 80, భౌతిక శాస్త్రం నుంచి 40, రసాయన శాస్త్రం నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఏపీఎంసెట్ 2019 ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని హైదరాబాద్లో శనివారం ప్రారంభమైంది. ఇక 30 నిమిషాల పాటు కంప్యూటర్ల సమస్య. శ్రీకాకుళం జిల్లాలోని రాజంపేటలో ఇంటర్నెట్ సమస్య కారణంగా 30 నిమిషాల పాటు కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో ఇక్కడ 1:30 వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇక మరొక సెంటర్లో బ్యాటరీ పనిచేయకపోవడంతో 17 నిమిషాల పాటు ఇబ్బంది ఏర్పడింది. ఆ మేరకు విద్యార్థులకు అదనపు సమయం ఇచ్చారు. విజయవాడలో ఒక విద్యార్థి సెల్ ఫోన్ తీసుకురావడంతో చూచిరాతకు పాల్పడుతున్నాడని అతని మాల్ ప్రాక్టీస్ కేసును బుక్ చేయడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ కి 23వ తేదీన, మెడికల్ కి 24వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఎంసెట్ చైర్మన్ రామలింగరాజు మాట్లాడుతూ ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ప్రాథమిక కీని ఈ నెల 23న, మెడికల్ కీని 24న ఎంసెట్ వెబ్సైట్ లో ఉంచుతామని వెల్లడించారు. ప్రాథమిక కీపై సందేహాలుంటే ఇంజనీరింగ్ కు సంబంధించి ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోగా, వ్యవసాయ వైద్యానికి సంబంధించి ఈ నెల 27 సాయంత్రం 5 గంటల్లోగా ఎంసెట్ వెబ్సైట్ లో పేర్కొన్న మెయిల్ ఐడికి పంపవచ్చని తెలిపారు. తొలి రోజు పరీక్షకు 93.86% హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ సిహెచ్ సాయిబాబా పేర్కొనడం జరిగింది. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం.
నిన్న ఎంసెట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రోజు పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన గ్రూప్ 3 పరీక్ష అనేది జరగబోతోంది. మరి ఇలాంటి వార్తలకు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు బాస్కర్స్ ఏరియా తీసుకురావడం జరుగుతుంది. మీరు ఈ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందాలి అంటే బాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.